హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 17th September టుడే టాప్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టోటల్గా మనకు 16,000+ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో వివిధ శాఖల వారీగా ఉద్యోగాలు ఉన్నాయి. పర్ మంత్ శాలరీ వచ్చేసి 50,000 శాలరీ ఉంటుంది. సో మనకు శాఖల వారీగా వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. సో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఒక మంచి చక్కటి అవకాశం. సో వీటికి సంబంధించిన వయసు, చివరి తేదీ, అప్లికేషన్ చేసే విధానం, పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు, ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు మెడికల్కి సంబంధించి, మనకు హెల్త్ మిషన్ సంబంధించిన అన్నమాట. సో నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించి మనకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనకు 3,310 వేకెన్సీస్ ఉన్నాయి. సో అలాగే పే స్కేల్ వచ్చేసి 25,000 ఫర్ మంత్ శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్, సో జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ చేసిన విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 నుంచి 45 ఇయర్స్ బిలో ఉండాలి. అప్లికేషన్ ఫీజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ ఓబీసీ వాళ్ళకు, అలాగే ఎంబీసీ వాళ్ళకు 400 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 300 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో మీరు ఫీమేల్ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ అలాగే వాళ్ళకు 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్, టెస్ట్, అలాగే చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్, రాజస్థాన్ జాబ్ లొకేషన్, ఓవరాల్ ఇండియా నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు రెండు రాష్ట్రాల విద్యార్థులు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 2nd September నుంచే స్టార్టింగ్ ప్రక్రియ మొదలైంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 21st September వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు నెక్స్ట్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి NHPC లిమిటెడ్ అనమాట. సో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. అలాగే వేరియస్ బంపర్ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి. 9,600 ఫర్ మంత్ శాలరీ ఉంటుంది. 10th ITI చేసిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 నుంచి 25 ఇయర్స్ బిలో ఉండాలి. అప్లికేషన్ ఫీజు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్, ఆల్ ఇండియా జాబ్స్, అలాగే ఇంపార్టెంట్ డేట్, స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై 14th September నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 1st October వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు నెక్స్ట్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు అకౌంట్ క్లర్క్కి సంబంధించిన వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి. 27,200 రూపీస్ నుంచి 86,100 రూపీస్ ఫర్ మంత్ శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ డిగ్రీ చేసిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 21 నుంచి 40 ఇయర్స్ బిలో ఉండాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1,000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి 700 ఉంటుంది. ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్లో, ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది మీకు. అప్లై మోడ్ ఆన్లైన్ అప్లికేషన్. జాబ్ లొకేషన్ ఉత్తరప్రదేశ్ ఇండియా. అలాగే మనకు ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 6th October నుంచి స్టార్టింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సో నెక్స్ట్ మంత్ నుంచి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి 27th October వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ సంబంధించి మనకు బేసిడ్ ఆన్ రిక్రూట్మెంట్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. డైలీ వేజెస్ అనమాట, పే స్కేల్స్. మనకు డైలీ ప్రకారం పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఎంత పని చేస్తే అంత అన్నట్టు. సో డైలీ మనం వర్క్ చేస్తాం కదా, సో డైలీగా సో మీకు పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. సో రోజుకి ఇంత అని. సో అలాగే అలాగే మనకు క్వాలిఫికేషన్, సో సెమీ స్కిల్డ్ 10th పాస్ అయినటువంటి విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అన్స్కిల్డ్ వాళ్ళకు 8th పాస్ అయిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మినిమం 21 ఇయర్స్ ఉండాలి. అప్లికేషన్ ఫీజు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. ఆఫ్లైన్లో అప్లికేషన్. సో ఇది మనకు కంప్లీట్గా ఒక తెలంగాణకు సంబంధించి అన్నమాట. సో ఓవరాల్ తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు జాబ్ లొకేషన్. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. www.covt.org.in అనే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ డేట్ 25 సెప్టెంబర్. ఈ మంత్ మనకు 25 సెప్టెంబర్ రోజు 10 AM ఇంటర్వ్యూ డేట్ అనేది ఉంటుంది మీకు. సో చిన్న ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో అలాగే మనకు లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి నైనిటాల్ బ్యాంకుకి సంబంధించి క్లర్క్, అలాగే ప్రొబిషనరీ ఆఫీసర్ సంబంధించిన వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 11,765 రూపీస్ నుంచి 23,700, అలాగే 42,020 రూపీస్ ఫర్ మంత్ శాలరీ ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 21 నుంచి 30 ఇయర్స్ బిలో ఉండాలి. అప్లికేషన్ ఫీజ్, సో మనకు 2,000 ఉంటుంది. సో కంప్లీట్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో చూడండి, మనకు ప్రొబిషనరీ ఆఫీసర్ క్లర్క్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 2,000 ఉంటుంది. సో ఇక్కడ కంప్లీట్గా ఇవ్వటం జరిగింది.
అప్లికేషన్ ఫర్ ఫీ క్లర్క్కి సంబంధించి 1500 ఉంటుంది, ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు. పేమెంట్ మోడ్ ఆన్లైన్లో పేమెంట్ చేయాలి, రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఆల్ ఇండియా జాబ్స్ www.nainitalbank.com అనే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. అలాగే మనకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు 29th August నుంచి స్టార్టింగ్ ప్రక్రియ మొదలైంది. సో ఈ నెల 22 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.